హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రది బ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇంకా ఇక్కడ సతీష్ ని హన్షన్ జ్యూస్ అయితే మాత్రం మీలో చాలా మంది కనిపించి ఉంటారు కదా. వీళ్ళు మాత్రం ఇంకా ఎయిర్పోర్ట్ లోనే ఉన్నారు, మాకు వన్ డే కూడా కంప్లీట్ అయిపోయింది, వీళ్ళు మాత్రం ఇంటికి చేరలేదు అని చెప్పి. సో వెళ్తున్నాం మేము కూడా. రూమ్ కి వెళ్ళాలి అంటే ఆఫీస్ కి కార్ కావాలి కదా, సో ఇక్కడ అదే చేస్తున్నాం అనమాట, కార్ తీసుకుంటున్నాము. సో ఇదైతే మాత్రం మీరు నిన్న చూసిన వీడియోకి కంటిన్యూషన్ అని చెప్పొచ్చు అనమాట. మేము మా ఫ్లైట్ అయితే మాత్రం 6 అట్లా స్టార్ట్ అయింది కదా, మేము అరౌండ్ 9 అట్లా రీచ్ అయిపోయాం కూడా. ఆ తర్వాత ఈ లగేజ్ కానీ ఇవన్నీ కూడా పిక్ చేసుకోవడానికి ఇంకో 1 నుంచి 1.5 దాకా పడుతుంది కదా. ఆ తర్వాత మళ్ళీ రెంటల్ కారు మొత్తం ఆ టైంకి అయితే మాత్రం 12 అట్లా అవుతుంది అనుకుంటా. మేము ఇప్పుడు కార్ పిక్ చేసుకోవడానికి వెళ్ళేటప్పటికైతే అదొద్దు, ఈ రెండిట్లో వైట్ తీసుకుందామా? బ్లాక్ మనకు ఫైనల్లీ మేము బుక్ చేసుకున్న కార్ అయితే మాత్రం మా చేతికి వచ్చేసింది అనమాట. చాలా రిలాక్సింగ్ గా అనిపించింది, అంటే ఇంతటితో ఇంకా పనులు అయిపోయాయి అనిపించింది అనమాట. ఇంకా రూమ్కి వెళ్ళాలి, అక్కడ ఏమైనా చెక్ఇన్లు ఇవన్నీ ఉంటే అవి చేయాలనుకోండి, బట్ స్టిల్ కనీసం ఎయిర్పోర్ట్ లోంచి బయటకు వెళ్ళిపోతున్నాం అనిపించింది. సో కార్ అయితే తీసుకున్నాము. యాక్చువల్గా అక్కడ 3 ఉన్నాయి కదా, ఆ 3 ఏదో ఒకటి తీసుకోమని చెప్పాడు అనమాట. మేమైతే మాత్రం ఇట్లా స్పెసిఫిక్ గా ఇట్లా ఓపెన్ టాప్ ఉండేది కావాలని చెప్పాము, సో అందుకని చెప్పి 3 ఆప్షన్స్ పెట్టాడు. బట్ నాకు ఆల్రెడీ మాది బ్లాక్ కలర్ కాబట్టి ఈసారి వైట్ కలర్ తీసుకుందాం అని చెప్పి ఇది పిక్ చేసుకున్నాను. సో వాళ్ళ నాన్న ఇంకా ఏవో డీటెయిల్స్ అవి ఫిల్ చేసేలోపు హన్ష్ అయితే మాత్రం ఇందాక టెస్ట్ డ్రైవ్ అది కూడా చేస్తాడు, మీరు కూడా చూసారు కదా అంత బాగానే ఉందంట, మంచిగా చెక్ చేసి ఆ తర్వాత వెనక్కి వెళ్ళి కూర్చుంటున్నాడు, ఊరికే అంటున్నాను లేండి. అండ్ నేను ఆ పోర్టబుల్ కార్ సీట్ ఉంది కదా, దాని లింక్ అయితే మాత్రం నేను ఈ రోజు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను తప్పకుండా. లాస్ట్ టైం కూడా నేను అప్డేట్ చేశాననే అనుకున్నానండి, బట్ అది అప్డేట్ అవ్వలేదని నాకు తర్వాత అర్థమైంది, కమెంట్ చేస్తున్నారు కదా ఒకళ్ళిద్దరు, దాని లింక్ పెట్టమని చెప్పి ఈ రోజు అయితే మాత్రం తప్పకుండా ఇస్తాను. అండ్ మీరైనా కూడా అమెజాన్ లో పోర్టబుల్ కార్ సీట్ అనుకుంటున్నా కూడా ఇదే వచ్చేస్తుంది, బట్ స్టిల్ నేను లింక్ అయితే మాత్రం డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. చిన్న కార్లు బాగుంది కదా, పనిగా చిన్నగా గేట్లు పెట్టుకున్నారు కదా. చెట్లు బాగా. అండ్ మీ క్వశ్చన్కి అయితే ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను, చాలా మంది అడుగుతా ఉన్నారు కదా ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి. నా ఇందాక మా కన్వర్సేషన్ వింటామంటే మీకు అర్థమై ఉంటుంది, మేమైతే మాత్రం మయామి వచ్చామన్నమాట, ఫ్లోరిడా. చాలా మంది హవాయి వెళ్ళారా అని కూడా అడుగున్నారు, అసలు అయితే అలానే అనుకున్నామండి, ఫస్ట్ అదే ప్లాన్ చేసుకున్నాం అనమాట. కాకపోతే హన్ష్తో మేనేజ్ చేయగలమా లేదా అని చెప్పి ఫస్ట్ ఇది ట్రై చేద్దాం అనుకున్నాము. అండ్ అలానే నేను ఇంకోటి కూడా చెప్పాలనుకుంటున్నాను, ఇది నేను అంటే ఎక్కడికి వెళ్తున్నాము అన్నది కావాలని చెప్పకుండా ఏదో సస్పెన్స్ లో ఉంచాలని అయితే చేసింది అయితే ఏం కాదనమాట. తర్వాత వీడియోస్ లో ఎట్లాగో దాని గురించి మాట్లాడతాం, అండ్ మీరు కూడా అవే చూస్తారు కదా, సో ఎందుకులే ముందు నుంచే అని చెప్పి నేను దాని గురించి మాట్లాడలేదు అంతే.
అండ్ నెక్స్ట్ ఇంకా కార్ పని అయితే కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకా రూమ్ కి వెళ్లే ముందు ఇంకొక చిన్న పని కూడా కంప్లీట్ చేసుకున్నాం అనుకున్నాం అనమాట. అదేంటంటే ఫుడ్ ప్రోగ్రామ్. మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా, సతీష్ కి అయితే బాగా ఆకలి చేసింది. ఫుడ్ తిన్నాకే రూమ్ కి వెళ్ళేదని చెప్పి డిసైడ్ అయిపోయాడు. నేనేమో ఫస్ట్ రూమ్ కి వెళ్దాం, కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి తినొచ్చులే ఏదేదో చెప్పాను. బట్ స్టిల్ ఆయనకైతే మాత్రం ఆకలి వేస్తుంది అంట, రెస్టారెంట్ కి వెళ్లాల్సిందే అన్నాడు. సో దగ్గరలో ఉన్నది అండ్ అలానే దేనికి బాగా రేటింగ్స్ ఉంది చూసుకుని ఫైనల్ దీనికి అయితే వచ్చాం అనమాట. బట్ నో ఎక్స్పెక్టేషన్స్. అంటే జనరల్ గా అయితే మాత్రం ఇండియన్ వాటిలో చాలా వరకు రేటింగ్స్ బాగున్నాయి అంటే మా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే మాత్రం అంత మనకు అంత బాగా నచ్చదు అని చెప్పి, అంటే అంత స్పైస్ లెవెల్స్ లేకుండా అట్లా ఉంటది అని చెప్పి. బట్ ఇదైతే మాత్రం బాగానే ఉంది. మెయిన్గా అంబియన్స్ అయితే మాత్రం చాలా బాగుందన్నమాట. ఇక్కడ ఏంటి ప్లాస్టిక్ కప్స్ ఇచ్చారు అని అయితే ఏమనుకోవద్దు. హన్స్ దాటికి మేమే ప్లాస్టిక్ కప్స్ ఇవ్వమని చెప్తాం అనమాట. ఈ మధ్య ఎక్కడికైనా వెళ్తే జనరల్గా అయితే మీరు వేరే టేబుల్స్ మీద అబ్జర్వ్ చేస్తే గ్లాస్వే ఉంటాయి, బట్ హన్స్ వాటిని కింద పడేయటం, పగలగొట్టడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాడు. సో అందుకని చెప్పి ఈ మధ్య మేమే చెప్తున్నాం ముందే ప్లాస్టిక్ ఇవ్వండి అట్లా అని చెప్పి. సో అలా మా ఫుడ్ ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. హంచ్ బేబీ అయితే పెద్దగా ఏం తినలేదు, జస్ట్ అప్పడాలు తిన్నాడు. అవి కాంప్లిమెంటరీగా ఇస్తారనమాట, ఇక్కడ అప్పడాలే తిన్నాడు. తనైతే మాత్రం సమోసాలు అవి కూడా ఆర్డర్ చేస్తాం కానీ బట్ అంత ఇంట్రెస్ట్ అయితే ఏం చూపించలేదు, జస్ట్ ఏదో పైన అట్లా తిని వదిలేశాడు. ఒకసారి సమోసాలు బాగానే తింటాడు అనమాట. సో అందుకని ఇండియన్ రెస్టారెంట్కి వెళ్తే మేము హంచ్ కోసం సమోసాలు ఆర్డర్ చేస్తూ ఉంటాం. బట్ ఆ రోజు అయితే మాత్రం పెద్ద ఇంట్రెస్ట్ ఏం చూపించలేదు. ఇంకా మ్యాంగో జ్యూస్ ఏముంటే అది కొంచెం తాగాడు అంతే. నేను ఇంటికి వచ్చిన తర్వాత, ఐ మీన్ రూమ్కి వచ్చిన తర్వాత ఎట్లాగో ఫీడ్ చేద్దాంలే అనుకున్నాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఇక్కడ అయితే మేము రూమ్ కది కూడా వచ్చేసాము. సో ఫైనల్లీ లోపలికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. రూమ్ కూడా బాగుంది, మాకైతే మాత్రం బాగా నచ్చింది. సో అలా మాది మంచిగా లంచ్ అంతా కంప్లీట్ అయిపోయాక రూమ్కి వచ్చాము. అక్కడ నుంచి అయితే ఎంత దూరం కాదులేండి, చాలా దగ్గరే. నా ఫోన్లో ఛార్జింగ్ అయితే లేదనమాట, అందుకే నేను మధ్యలో ఇంకా వీడియో అది ఏం తీయలేదు. రూమ్కి వచ్చేసిన తర్వాత ఇక హ్యాపీగా రెస్ట్ తీసుకున్నాము. నేను హన్స్ అయితే మాత్రం మంచిగా నిద్ర చేసాము అనమాట. అసలు జస్ట్ ఊరికే హన్షును పడుకోబెడితే నేను కూడా జస్ట్ పడుకున్నాను, బట్ నిద్ర వచ్చేసింది, పడుకుని పోయాను. ఎలా అనిపిస్తుంది మీకు? ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. నేను అడుగుతుంది హంచి గాని ఎత్తుకొని ఇలా ఇంటికో. నెట్లే బాగుంటారా? ఆల్రెడీ పొత్తుని చూడాలి నువ్వు. దిగు దిగు తల్లి, అమ్మ తల్లి కదా, వెనక కూర్చుందు నువ్వు. ah.
సో అలా మేము ఒక 2-3 అవర్స్ పడుకొని ఆ తర్వాత మళ్ళీ లేచి మేము ముగ్గురం కూడా రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి చీకటి కూడా పడిపోయింది. అండ్ మేమైతే ఇప్పుడు డౌన్ టౌన్ మయామిలో ఉన్నాం అనమాట. సో డౌన్ టౌన్ అంటే నైట్ చూడటానికి చాలా బాగుంటుంది కదా, సో అట్లా ఒక రైడ్కి అయితే వెళ్దాం అని చెప్పి ఇంకా బయటకు వచ్చాము. అండ్ నేను ఇందాక ఏం చూపిస్తున్నానంటే అది లోగో అనొచ్చాము, మేబీ కార్ లోగో అనుకుంటా. అది కింద అట్లా షాడో లాగా పడుతుంది, లైట్ లాగా అట్లా పడుతుంది అనమాట. నేను రెస్టారెంట్కి వెళ్తున్నప్పుడు చూసి ఎవరబ్బా కింద పెయింట్ వేశారు అనుకున్నాను, బట్ తర్వాత అర్థమైంది అది కార్దే రిఫ్లెక్ట్ అవుతుంది అని చెప్పి అదొకటి బాగుంది అనిపించింది. సో హన్షు వాళ్ళ నాన్న అయితే మాత్రం ఆల్రెడీ సెట్ అయిపోయారు కదా, ఇంక నేను కూడా వెళ్ళి కూర్చుంటాను. నాతో పాటు మీరు కూడా డౌన్ టౌన్ అయితే మాత్రం చూసేయండి. సో అది డౌన్ టౌన్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది, చాలా కలర్ఫుల్ గా ఉండే అనమాట, చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అంతా కూడా బాగుంది. నైట్ టైం అయ్యేసరికి ఇంకా బాగుంది అనమాట, మంచి కలర్ఫుల్ గా అనిపించింది. నేను చాలానే వీడియో తీశాను బట్ అదంతా కూడా ఏమి ఇంక్లూడ్ చేయట్లేదు, ఎందుకంటే నాకు తెలుసు రియల్ గా చూసింది ఇట్లా చూసింది వేరు అని చెప్పి. సో మీకు బోర్ కొట్టకూడదు అని చెప్పి నేను ఇంక్లూడ్ చేయలేదు అనమాట, జస్ట్ ఒక ఐడియా కోసం కొంచెం చిన్న చిన్న బిట్లు లాగా అట్లా పెట్టాను అంతే. అండ్ వెదర్ కూడా చాలా బాగుంది, మేము ఆ ఓపెన్ టాప్ కార్ తీసుకున్నందుకైతే మాత్రం ఫుల్ గా న్యాయం చేసామని చెప్పొచ్చు అనమాట. ఆ రోజు అయితే మాత్రం అసలు అట్లా అంటే బాగా చల్లగలేదు అలా అని చెప్పి వేడిగా లేదు, చాలా బాగా అనిపించింది, మంచిగా అనిపించింది. సో అందులోకి ఫస్ట్ డే కదా మంచిగా ఆ రూఫ్ అది ఓపెన్ చేసుకొని కాసేపు అయితే మాత్రం డ్రైవ్ ఎంజాయ్ చేస్తాము. సో అలా మా రైడ్ అయితే మాత్రం బాగానే కంప్లీట్ అయిపోయిందని చెప్పొచ్చు. దగ్గర దగ్గర ఒక 2 అవర్స్ తిరిగేసాం అనుకుంటా మొత్తం కూడా. హంచు కూడా బాగానే ఎంజాయ్ చేశాడు చక్కగా ఆ గాలికి, కానీ ఆయన కూడా బాగానే ఎంజాయ్ చేశాడు. సో తను కంఫర్టబుల్గా ఉన్నప్పుడు ఇంకా మనకు కూడా పోయేదేమో, మేము కూడా మంచిగా పడుకున్నాం కదా ఆఫ్టర్నూన్. సో బాగానే తిరిగామన్నమాట. ఫైనల్గా ఏదో ఒక ప్లేస్ అనుకోవాలి కదా, ఆ తర్వాత ఇక్కడ ఒక బీచ్ పార్క్ ఏదో దగ్గరలో ఉంటే దానికి వచ్చామన్నమాట. బట్ చీకటి అయిపోయేసరికి నేను వీడియో తీసినా ఏం కనిపించదు, నేను కూడా తీయలేదులేండి, ఎందుకంటే తర్వాత నుంచి మీరు చూసేదంతా వాటరే కదా ఆబ్వియస్ గా. సో నేను ఆ రోజు అయితే మాత్రం పెద్ద ఇంట్రెస్ట్ అయితే ఏం చూపించలేదు. బట్ ఈ బీచ్ పార్క్ అది కూడా బాగానే ఉంది, అంటే బాగానే కాసేపు అయితే మాత్రం మేము ఇక్కడ కూడా టైం అయితే స్పెండ్ చేసాము. మీకైతే మాత్రం ఇక్కడ అంతా పార్క్ లాగా అంతా చెట్లు కానీ ఇవే కనిపిస్తూ ఉంటాయి కదా, బట్ వేరే సైడ్ ఉందండి వాటర్ అది అంతా ఉంది. బట్ నేను అక్కడ వీడియో అయితే ఏం తీయలేదు, చెప్పాను కదా చీకటి అయిపోయింది. మేము ఫొటోస్ తీసుకుందాం అంటేనే ఏవి కూడా ఒక్కటి కూడా అక్కడైతే మాత్రం ఏం మంచిగా రాలేదు, అంటే లైటింగ్ అది కరెక్ట్గా లేదనమాట. సో అందుకని
సో అలా అక్కడైతే మాత్రం కొంచెంసేపు కూర్చొని మంచిగా వెదర్ అనేది కొంచెం ఎంజాయ్ చేసి ఆ తర్వాత ఇంకా రిటర్న్ కూడా అయిపోతున్నాము. బట్ ట్రిప్ మొత్తంలో హైలైట్ ఏంటంటే ఇంకా మేము ఎక్కడైనా మా పని అయిపోయింది అని ఎప్పుడు అనుకుంటామంటే ఇలాంటి వెహికల్స్ కనిపించినప్పుడు అనమాట. నేను చూపిస్తాను చూడండి, ఇట్లాంటిది కనిపించింది అంటే మాత్రం హంచి ఇంక అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అన్నా అయిపోతాడు. లేదు మనం బలవంతంగా తీసుకెళ్దామన్నా కూడా కింద పడి మరీ ఏడుస్తున్నాడు అనమాట. ఈ మధ్య ఇది ఒకటి బాగా నేర్చుకున్నాడు. సో అంతే, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అయితే మాత్రం మీరు బీచెస్ కానీ అండ్ హంచ్ బేబీ ఎట్లా ఎంజాయ్ చేశాడు అన్నది అయితే మాత్రం చూడొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బై బై.